తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు మొదలయ్యాయి. కరోనా కారణంగా 2 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ప్రత్యక్షంగా పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షా కేంద్రంలోకి ఉదయం 8:30 గంటల నుంచే విద్యార్థులను అనుమతించారు. 5 నిమిషాల ఆలస్యమైన విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈసారి 11 పేపర్లు కాకుండా 6 పేపర్లతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో 2861 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. నెల రోజుల్లోగా పరీక్షా ఫలితాలు వెల్లడిస్తారు. అవునండి. మంచాడే.